హలో పిల్లలు, ఈ వీడియోలో మనం సౌష్టవం అంటే సిమెట్రీ అంటే ఏమిటో తెలుసుకుందాం. రండి, షేర్ ఖాన్ ఏమి చేస్తున్నాడో చూద్దాం. ఇదేమిటి? తాను సూర్యుని సగభాగం తయారు చేశాడు మరియు తన కాగితం పూర్తయిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యను? షేర్ ఖాన్ విచారంగా చెప్పాడు. అప్పుడు అతని పక్కన ఉన్న అద్దం చూశాడు. మాయా, మాయా! షేర్ ఖాన్ సంతోషంతో అరిచాడు. ఈ అద్దం మాయది, ఇది నా చిత్రాన్ని పూర్తి చేసింది అని షేర్ ఖాన్ అనుకున్నాడు. తర్వాతి రోజు తన స్నేహితులను మాయా అద్దం చూపించడానికి సగం చిత్రాలతో తన ఇంటికి రమ్మని పిలిచాడు. గోలూ పాండా, నువ్వు ఏ చిత్రం తెచ్చావు? షేర్ ఖాన్ గోలూ పాండాని అడిగాడు. నేను టాఫీ సగభాగాన్ని తయారు చేశాను. నాకేమనిపించిందంటే, నీ అద్దం మాయ చేసి పూర్తి టాఫీ తయారు చేస్తే నేను తినేయచ్చు అని. గోలూ గుటకలేస్తూ చెప్పింది. నా మాయా అద్దం నీ పెయింటింగ్ పూర్తి చేస్తుంది, కానీ నువ్వు టాఫీ తినలేవు. అర్థమైందా బండా? షేర్ ఖాన్ గోలుతో చెప్పింది. అబ్రాకడబ్రా, ఇప్పుడు చూడు నీ పెయింటింగ్ నా మాయా అద్దంలో ఎలా పూర్తవుతుందో. షేర్ ఖాన్ చెప్పి గోలూ పెయింటింగ్ అద్దం ముందు ఉంచాడు. అబ్బా! మిత్రులందరూ ఇంకొక సగం అద్దంలో చూసి ఆశ్చర్యపోయారు. రారా అప్పు, నేను నువ్వు ఇచ్చిన పెయింటింగ్తో మాయ చేస్తాను. షేర్ ఖాన్ మాయా అనే పదాన్ని మళ్లీ ఉపయోగించి అప్పు పెయింటింగ్ రెండవ భాగాన్ని కూడా అద్దంలో చూపించాడు. అప్పు మరియు గోలు ఆనందంతో చప్పట్లు కొట్టారు. కానీ భోళా గాడిద శాంతంగా ఉంది. రారా భోళా, ఇప్పుడు నీ కప్పు పెయింటింగ్ వంతు. షేర్ ఖాన్ భోళాతో చెప్పాడు మరియు పెయింటింగ్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ భోళా ఒప్పుకోలేదు. ఒకరోజుకి సరిపోయిన ఇంద్రజాలం అయిపోయింది, మనం నా పెయింటింగ్ మాయ తర్వాత చూద్దాం అని భోళా షేర్ ఖాన్తో చెప్పింది. పూ మరియు గోలు ఇంటికెళ్ళిపోయారు. షేర్ ఖాన్ భోళాతో తన పెయింటింగ్తో మాయ ఎందుకు చేయనివ్వలేదని అడిగింది. ఎందుకంటే నీ మాయ ఫెయిల్ అయిపోతుంది, నువ్వు దానిని ఇప్పుడే తెలుసుకోవచ్చు. భోళా షేర్ ఖాన్తో చెప్పి తన అరకప్పు పెయింటింగ్ ఇచ్చింది. షేర్ ఖాన్ అద్దం ముందు షేర్ ఖాన్ పెయింటింగ్ పెట్టాడు. కానీ ఇదేమిటి? అద్దంలో కప్పు యొక్క మిగిలిన సగభాగం రాలేదు. షేర్ ఖాన్ అవాక్కయ్యాడు మరియు భోళాని అడిగాడు. నా మాయ ఫెయిల్ అవుతుందని నీకెలా తెలుసు? ఎందుకంటే నా పెయింటింగ్ ఒక సౌష్టవం, అంటే సిమెట్రీ కలిగిన వస్తువు కాదు, భోళా షేర్ ఖాన్తో చెప్పింది. షేర్ ఖాన్ తలగొక్కుంటూ అడిగాడు. సౌష్టవం, సిమెట్రీ అంటే ఏమిటి? సౌష్టవ రూపం ఎప్పుడవుతుందంటే ఒక చిత్రం యొక్క రెండు భాగాలు సమానమైనప్పుడు. ఆ కారణంగానే మీరు అటువంటి చిత్రాల సగభాగం అద్దంలో చూసినప్పుడు మిగిలిన సగభాగం కూడా అలానే కనిపించింది. అందువలన చిత్రం పూర్తయినట్లు అనిపించింది. నీ అద్దంలో ఎటువంటి మాయా లేదు. మాయా సౌష్టవంలో, అంటే సిమెట్రీలో ఉన్నది. కానీ నా మాయా అద్దంకి సంబంధించిన రహస్యం ఏమిటి? షేర్ ఖాన్ విచారంగా అడిగింది. బాధపడదు, నీ రహస్యం నా దగ్గర సురక్షితంగా ఉంటుంది. భోళా షేర్ ఖాన్ చూసి కళ్ళు మిటకరించింది. ఇద్దరూ నవ్వుకున్నారు. పిల్లలు, ఈ పాఠంలో మనం సౌష్టవం అంటే సిమెట్రీ అంటే ఏమిటి అనేది నేర్చుకున్నాం. తరువాత వీడియోలో ఉదాహరణలతో మనం దీని గురించి ఇంకాస్త తెలుసుకుందాము.